రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే చంద్రబాబు ఆకాంక్ష అని రాష్ట్ర మంత్రివర్యులు కాలువ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని రాయదుర్గం పట్టణంలో నేడు బెప్మా ద్వారా మహిళలకు కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. అదేవిధంగా ఆదరణ పనిముట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు, మున్సిపల్ చైర్పర్సన్ ముదిగల్లు జ్యోతి, వైస్ చైర్మన్ గాజుల వెంకటేష్లు, పలువురు కౌన్సిలర్లు, అధికారులు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబానికి పెద్ద దిక్కై చంద్రన్న పెళ్లి కానుక ఇస్తా ఉన్నాడు. ఎవరి సిఫార్సులు అక్కర్లేని ఒక మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు పరిపాలన చేస్తా ఉంది. కాబట్టి బీద సాదాకు సామాన్యులకు ప్రభుత్వ సహాయం అందుకోవడానికి అర్హతలున్న ప్రతి ఒక్కరికి నేరుగా ఈ సహాయం అంతా కూడా అందుతా ఉంది. దానికి మనం అందరం కూడా ఆనందపడాలి. మీ శ్రమకు ప్రభుత్వ సహకారం తోడైతే మీ కుటుంబ పోషణ చాలా సులభమవుతుంది. దానికే ఈరోజు మీకు కుట్టుమిషన్లు ఇస్తా ఉన్నాం, అంతకుముందు శిక్షణ ఇచ్చాం. మీరు ఆ పనిలో మంచి నైపుణ్యం సాధించడానికి ప్రభుత్వం సహాయం చేసింది. ఈరోజు సొంతంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ కుటుంబ పోషణలో మీ వంతు బాధ్యతను నెరవేర్చడానికి మీకు కుట్టుమిషన్లు కూడా అందజేస్తా ఉన్నాం. ఆదరణ కింద అయితే అనేక చేతి వృత్తులు, కుల వృత్తుల వాళ్ళకి పరికరాలు ఇస్తా ఉన్నాము, ఆధునిక పరికరాలు. బాబు ఎవరు అప్లికేషన్ మొత్తం 941 మంది లబ్ధిదారులు ఈరోజు లబ్ధి పొందినారు. వాళ్ళకు వచ్చేసి 1,58,00,000 దీనికి ఖర్చు. తర్వాత టేలరింగ్ వాళ్ళు మనకి సెలెక్ట్ అయిన వాళ్ళు 589 మంది, నాయ బ్రహ్మన్ వాళ్ళు 70 మంది, తర్వాత వీవర్స్ వచ్చేసి 55 మంది, రజక వాళ్ళు వచ్చేసి 72 మంది. ఇంతమందికి ఇంకా ఎవరైతే ఉన్నారో అదిలో తొందరలోనే మీరు అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పేసి నేను సభ ముఖాన్ని చెప్తున్నాను. ఇందాక సభకు చెప్పినాను, ఇంకా ఎవరు నిరాశ చెందకండి. ఈరోజు ఇంత మంచి మంచి కార్యక్రమాలు మీ ముందున్నాయి. ఇంకా మళ్ళీ మన జీవితంలో మన రాబోయే రోజుల్లో కూడా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి, ఇంకా మన మంత్రివర్యులు కాలు శ్రీనివాస్ గారు మళ్ళీ రావాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ సభముఖంగా ఈ అవకాశం అందరికీ నా ధన్యవాదాలు. మాకు చంద్రన్న పెళ్లి కానుక ద్వారా 50,000 రూపాయలు మా కుటుంబానికి చేతులిచ్చినందుకు ముఖ్యంగా గౌరవనీయులు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంచి మిషనే సార్, నాకు మా ఇంట్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది సార్ నా గురించి. అందరికి నమస్కారం సార్, ధన్యవాదాలు. రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని చూడాలనే ఒక బలమైన కోరికతో పెద్ద ఎత్తున మహిళా సాధికారితకు చర్యలు తీసుకుంటా ఉన్నారు. లక్షలాది మంది మహిళలు వాళ్ళ కుటుంబ ఆదాయంలో కీలక భాగస్వామ్యం వహించాలి అనే ఆకాంక్ష. కుటుంబ యజమాని కష్టానికి వీళ్ళ కష్టం కూడా తోడై ఆ కుటుంబ ఆదాయం పెరగాలని, ప్రతి కుటుంబానికి నెలకు కనీస ఆదాయం 10,000 రూపాయలు ఉండాలని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాలు
రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. అందులో భాగంగా రాయదుర్గంలో పెద్ద సంఖ్యలో కుట్టు మిషన్ల పంపిణీని చేస్తూ ఉన్నాం. ఒకవైపు మెప్మా ద్వారా, మరోవైపు ఆదరణ కార్యక్రమం కింద కుట్టు మిషన్ల పంపిణీని చేపట్టాం. ఇప్పటికే చాలామంది కుట్టు మిషన్లు అందుకున్నారు. ఇంకా సుమారు 800 మందికి పైగా కుట్టు మిషన్లు కావాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కుట్టు మిషన్లు ఇప్పించడంతో పాటు కుల వృత్తులు, చేతి వృత్తులను ప్రోత్సహించడానికి, ఆధునిక మెరుగులు అద్దడానికి కుల వృత్తులకు, చేతి వృత్తులకు సంబంధించి ఆధునిక పనిముట్లను, నాణ్యమైన పనిముట్లను అందజేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా రజకులకు కానీ, నాయీ బ్రాహ్మణులకు కానీ, అట్లాగే వివిధ వృత్తి వ్యాపకాల్లో ముఖ్యంగా చేనేతలకు ఇస్తున్న మగ్గం పరికరాలు చాలా నాణ్యత కూడుకున్నవిగా ఉన్నాయని చేనేత కార్మికులు చెప్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ఎక్కడ దళారీలు లేకుండా, నాణ్యతకు ఇబ్బంది లేకుండా, నాణ్యత విషయంలో రాజీ పడకుండా ఈరోజు ఈ ఆదరణ రెండు కార్యక్రమం కింద వేలాది మంది బీసీలకు పనిముట్లు, పరికరాలు అందజేస్తూ ఉన్నాం.